డాక్టర్ లక్ష్మణ్ కి ఒకేసారి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆయన యొక్క సీనియారిటీని ప్రతిభని చిత్తశుద్ధిని అంకితభావాన్ని నీతి నిజాయితీని గుర్తించి ఏకకాలంలో రెండు పదవులు ఇచ్చింది. కేవలం 11 మంది ఉండే పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించడం అంటే సాధారణ విషయం కాదు. అలాగే 15 మంది ఉండే కేంద్ర ఎన్నికల కమిటీ, కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా స్థానం కల్పించడం కూడా, ఇది కేవలం డాక్టర్ లక్ష్మణ్కి వ్యక్తిగతంగా లభించిన గౌరవమే కాదు, దక్షిణాది రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి లభించిన గౌరవంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. డాక్టర్ లక్ష్మణ్ని ఈ కమిటీల్లోకి తీసుకుంటూ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ, ఇవి దాదాపుగా ఏ రాజకీయ పార్టీకైనా పాలిట్ బ్యూరోతో సమానం. పార్లమెంటరీ బోర్డు సమావేశంలోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికను కూడా ఖరారు చేశారు. అంటే ఏదైనా విధానపర నిర్ణయాలన్నీ కూడా ఈ పార్లమెంటరీ బోర్డులోనే నిర్ణయం చేస్తారు. పార్లమెంటరీ బోర్డులో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, దక్షిణాది నుంచి ఈసారి కర్ణాటక నుంచి యడ్యూరప్పకు, తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి లక్ష్మణ్కి స్థానం కల్పించడం జరిగింది. ఇక కేంద్ర ఎన్నికల కమిటీ, అది ఉప ఎన్నికనా, శాసనసభ ఎన్నికనా, శాసన మండలి అభ్యర్థుల ఎంపిక, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, అలాగే పార్లమెంటుకి లోక్సభ సీట్ల కేటాయింపు, అన్ని అంశాలు కూడా కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదముద్ర వేసిన తరువాతే సీట్లు ప్రకటించడం జరుగుతుంది. గతంలో మన తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్, ఆయన జాతీయ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో అధ్యక్షుడి హోదాలో పార్లమెంటరీ బోర్డులోనూ, కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. వెంకయ్యనాయుడు కూడా ఇటువంటి గౌరవమే లభించింది. ఆయన్ని కూడా, వెంకయ్యనాయుడిని కూడా పార్లమెంటరీ బోర్డులో, కేంద్ర ఎన్నికల కమిటీలో కూడా సభ్యుడిగా ఉంచారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం, గతంలో భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కర్ని, ఆయన్ని తప్పించి లక్ష్మణ్కి స్థానం కల్పించడం అనేది ఒక విశేషం. డాక్టర్ లక్ష్మణ్, ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడే గ్రాడ్యుయేషన్ చేసి తదుపరి ఎంఎస్సి కూడా అక్కడే చదివి, మరి జియాలజీలో ఆయన ఎంఎస్సి చేయటం, తదుపరి పిహెచ్డి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చేయటం జరిగింది. ఆయన పూర్తి సమయం ఏబీవీపీతో ప్రారంభించిన ప్రయాణం తదుపరి పూర్తి స్థాయి రాజకీయాలకే కేటాయించు, ఏ రకమైన ఉద్యోగం చేయకుండా ఆయన జీవనాన్ని కొనసాగించారు. ఆయన గనక ఉద్యోగం చేసి ఉంటే ఈ రోజున ఆయనకి నెలకు 10 లక్షల రూపాయలు ఉద్యోగం జీతం కూడా వచ్చేది. అదే ప్రభుత్వంలో కూడా కొనసాగి ఉన్నట్టయితే, అదే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యేవారు, అదే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యేవారు, లేదు రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి చైర్మన్ హోదా కూడా వచ్చేది. అయినా ఆయన జీవితం అంతా త్యాగం చేసి పూర్తి సమయం రాజకీయాలకు ఒకే పార్టీ, నమ్మిన సిద్ధాంతం,
ఇంకా పార్టీలు మారటం అనేది లేదు. ఆ విధంగా ఆయన 1999 2014 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసి శాసనసభలో ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. 2016 నుంచి 2020 వరకు ఆయన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2018 శాసనసభ ఎన్నికల్లో ఒకే సీటు ఎమ్మెల్యే రాజాసింగ్ గెలిచాడు. తదుపరి 2019 ఏప్రిల్ ఎన్నికల్లో మరి ఈరోజు 4 పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచారంటే 4 పార్లమెంట్లు అంటే 28 అసెంబ్లీలలో పట్టు సాధించి మరి ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 2018 ఓడాడు. 2019 సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి విజయం సాధించాడు.